హాయ్ అండి, ఇవాల్టి మన వీడియోలో అయితే మనం కుంభరాశి వారి గురించి బోలెడని విషయాలు విశేషాలు మాట్లాడుకోబోతున్నాము. మరియు వారికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి అక్టోబర్ తర్వాత అతిపెద్ద శుభవార్త. మరి దీనికి సంబంధించి పూర్తి వివరణ గనక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాళ మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి. ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇలా బెల్ ఐకాన్ ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది. ఇలా చేరటం ద్వారా ఏ వీడియోని మీరైతే మిస్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. ఇక ఇంతే కాకుండా ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం అసలు మర్చిపోవద్దు. మరీ ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయటం అస్సలంటే అస్సలు మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే గనక మొదటిగా మనమైతే కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవలసి ఉంటూ ఉంటుంది. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరి గురించి చూసుకున్నట్లయితే గనక మనకి ఉన్న ఈ రాశి చక్రంలో ఉన్న 12 రాసుల్లోకి కూడా అత్యంత ఓర్పు సహనం కూడిన రాశిగా ఏదైనా ఉంది అంటే గనక ఖచ్చితంగా మొదటిగా గుర్తొచ్చేది కుంభరాశి అని చెప్పుకోవచ్చు అనమాట. మరి ఈ కుంభరాశి వారికైతే ఓర్పు సహనం అనేటువంటివి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రం వీరు వారి యొక్క ఓర్పు సహనాన్ని వదిలేసుకొని ఉంటూ ఉంటారు. మరి అటువంటి సమయంలో మాత్రం తీవ్ర ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కోక తప్పదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటూ ఉంటుంది. ఇక ఇంతేకాకుండా మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరైతే మనుషులని చాలా అంటే చాలా త్వరగా కూడా నమ్మేస్తూ ఉంటారు. మరి మనుషుల్ని అలా నమ్మటం ద్వారానే వీరు ప్రతీది అందరికీ చెప్పేసేయటం అంటే వీరు ఏదైనా ఒక పని చేయాలి అని అనుకున్నారు, లేదు అంటే వీరికి ఏదైనా ఒక గోల్ ఉంది, ఏదైనా ఒక దాన్ని సాధించాలి అని అనుకుంటున్నారు అంటే గనక దాని గురించి వీరు అందరితో చెప్పేయటం జరుగుతూ ఉంటుంది. మరి అలా చెప్పటం ద్వారా ఏమవుతుంది అంటే ఎవరైతే వీరు నాశనాన్ని కోరుకుంటారో అటువంటి వాళ్ళు దీన్ని జరగకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు కూడా మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరైతే మనుషులని నమ్మటం అనేది మానేసి మీరు ఏదైతే సాధించాలి చెయ్యాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటి మీద దృష్టి సాధించినట్లయితే గనక ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న వాటిల్లో విజయాలు అనేటువంటివి కూడా సాధించవచ్చు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక ఇంతేకాకుండా మరి కుంభరాశి వారికి కోపం అనేది చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారి కోపం వచ్చిందంటే గనక అది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది, మరియు ఎక్కువ శాతం కూడా ఉంటూ ఉంటుంది, ఎక్కువ సేపు దాని యొక్క ప్రభావం కూడా ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక ఇంతేకాకుండా మరి ఎక్కడైనా సరే సహాయం కావాలి అని అనుకున్నట్లయితే మరి అటువంటి సమయంలో మరి అటువంటి ప్రాంతంలో అయితే ఖచ్చితంగా కూడా ఈ కుంభరాశి వారు ముందుంటారు. సహాయం అనే విషయం కానీ ఆ పేరు కానీ ఎక్కడైనా వినిపించింది అంటే అక్కడ ఖచ్చితంగా కనిపించే వాళ్ళలో మొదటిగా ఉండేది కుంభరాశి వారు అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు అనమాట. ఇక కుంభరాశి వారు అంటే వీరు ఎవరి కోసమైనా ముందుండటానికి సిద్ధపడిపోతూ ఉంటారు. అది వీరి అయిన వాళ్ళైనా కాని వాళ్ళైనా ఎవరి కోసమైనా, వీరి మిత్రులైనా వీరి శత్రువులైనా ఎవరి కోసమైనా సరే వారికి అవసరం ఉండి వీరి యొక్క అవసరం ఉండి కావాలి అని అనుకున్నారు అంటే ఖచ్చితంగా మరి వీళ్ళైతే కుంభరాశి వారు అక్కడికి వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడైనా కుంభరాశి వారికి ఏదైనా ఒక సహాయం కావాలి అని అనుకున్నట్లయితే మరి అటువంటి సమయంలో మాత్రం వీరి కోసం ఎవ్వరు ముందుకి రారు, ఎవ్వరు వీరి కోసం నిలబడరు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఇంతేకాకుండా మరి కుంభరాశి వారికైతే ఈ అక్టోబర్ నెల తరువాత అయితే వీరికి కొన్ని శుభాలు అనేటువంటివి రావటం కూడా జరుగుతూ ఉంది. దేనివల్ల అయితే వీరు చాలా అంటే చాలా సుఖపడబోతూ ఉన్నారు. మరి ఇప్పుడైతే అలా చేయడానికి వారికి ఏం రాబోతుందో తెలుసుకుందాము. అండ్ అలా రావాలి అంటే వీరు చేయవలసిన ప్రయత్నాలు ఏంటివి, వీరు పాటించవలసిన ఆ పరిహారాలు ఏంటివి అనేటువంటి విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవలసి ఉంటూ ఉంటుంది. కానీ ఇవి చేసిన ప్రతి ఒక్కరికి ఇవి వస్తాయా
అంటే ఆ నమ్మకం అయితే మనం చెప్పుకోలేం. ఎందుకు అంటే ఎవరైతే భక్తి శ్రద్ధలతో మనస్సు మొత్తం అక్కడ దైవంపై ఉంచి ఈ పరిహారాలన్నిటినీ పాటిస్తారో మరి అటువంటి వారు మాత్రమే అంటే ఈ శుభవార్తలు అనేవి వినబోతున్నారు అనే విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి ఇక లేట్ చేయకుండా మనం చూసుకున్నట్లయితే గనక, సో కుంభరాశి వారు ఇప్పటి వరకు ఏవైతే మీరు కలలు కంటూ ఉన్నారో అంటే ఆర్థికాభివృద్ధి అనేది ముందుగా మనం మాట్లాడుకోవాల్సి ఉంటూ ఉంటుందన్నమాట. ఎందుకు అని చూసుకున్నట్లయితే మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి సంబంధించి ఏదైతే ఆర్థిక స్థితిగతులు అనేటువంటివి ఉన్నాయో మరి అవైతే కొంచెం వెనకపడటం అనేటువంటివి కూడా జరగడం జరిగిందనమాట. అలానే వీరికి ఏవైతే డబ్బు రావాల్సి ఉంటుందో ఆ డబ్బు కూడా ఆగిపోవడం జరిగింది. కాబట్టి మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు మాత్రం వీలైనంత వరకు కూడా మీకు రావాల్సిన ఆర్థిక డబ్బు ఏదైతే ఉందో అవి వచ్చే ప్రయత్నాలు అనేవి చూసుకొని అవి వచ్చేసేలాగా కూడా చూసుకోండి. అండ్ ఇంతే కాకుండా అంటే మీరు ఏవైతే అవి డబ్బు రావటానికి అలానే మీకు బయట ఏమన్నా అప్పులు ఉన్నట్లయితే కనుక వాటన్నిటినీ తీర్చుకోవటానికి కానీ చూసుకున్నట్లయితే సో దానికి సంబంధించి మీరు కొన్ని పరిహారాలు పాటించవలసి ఉంటుంది. మీరు గనక భక్తి శ్రద్ధలతో ఆ పరిహారాలు పాటించినట్లయితే గనక డబ్బు అనేది మీకు లభిస్తుంది, అంటే మీకు రావాల్సినవి వచ్చేస్తాయి. మీరు ఎవరికైనా అప్పులు ఉన్నట్లయితే గనక అవి కూడా పూర్తయిపోతాయి. కానీ మీరు భక్తి శ్రద్ధలతో ఈ పరిహారాలని పాటించవలసి ఉంటూ ఉంటుందన్నమాట. ఇక ఈ అక్టోబర్ నెల తర్వాత అయితే ఖచ్చితంగా ఆర్థికాభివృద్ధికి సంబంధించిన శుభవార్తల్ని మీరు వింటారనమాట. ఒకవేళ డబ్బు గనక మీ దగ్గర ఉన్నట్లయితే మిగతా పనులన్నీ కూడా ఆ వాటంతటా అవే జరిగిపోతాయి. కాబట్టి ఇక అన్నీ కూడా మీకు మంచి రోజులే రాబోతూ ఉన్నాయి అనే విషయాన్ని మర్చిపోకండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మరి మనమైతే మీరు పాటించవలసిన ఆ పరిహారాల విషయానికి వచ్చి అవి ఏంటి అనేవి తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఇవాళ మన ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ మీకు అర్థమవ్వాలి అని అన్నట్లయితే వీడియోనైతే అసలు స్కిప్పే చేయకుండా చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి. అండ్ అంతేకాకుండా ఇవాళ మన ఈ వీడియోనైతే మీరు లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం కూడా మర్చిపోద్దు. మరీ ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయడం మర్చిపోద్దు. ఇక ఇంతేకాకుండా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా అస్సలంటే అస్సలకే మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడైతే మనం ఈ పరిహారాల విషయానికి వచ్చినట్లయితే గనక ప్రతిరోజు కూడా దైవారాధన చేయటం అనేది చాలా అంటే చాలా ముఖ్యం అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక ఇంతే కాకుండా మరి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు వీలు చూసుకొని ఈ అక్టోబర్ నెల ముగిసే లోపల ఒక్కసారైనా సరే తిరుపతి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మీకేవైనా గనక మొక్కులు ఉన్నట్లయితే ఆ మొక్కులు చెల్లించుకొని, లేదు అంటే గనక కనీసం 516 రూపాయలైనా సరే అక్కడ హుండీలో స్వామికి చెల్లించి మరలా తిరిగి ఇంటికి వచ్చి ప్రతి శనివారము కూడా మీరు వెంకటేశ్వర స్వామిని పూజించటం ద్వారా మరి మీకైతే ఆర్థికంగా అభివృద్ధి అనేది జరిగి అక్టోబర్ నెల తర్వాత నుంచి అన్ని శుభ ఫలితాలు అనేవి రాబోతున్నాయి. కాబట్టి ఈ పరిహారాలని ఖచ్చితంగా పాటించండి. ఇక మరి ఇది ఇవాళ మన ఈ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరీ ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.